లక్ష్మీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలో భూ వివాదం ఇద్దరిని బలి తీసుకుంది. అర్ధరాత్రి పూట కత్తులతో కొట్లాడుకున్నాయి రెండు వర్గాలు. మధురపూడి విమానాశ్రయం సమీపంలో అర్ధరాత్రి రెండు వర్గాలు కొట్టుకున్నాయి. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో చిన్న వీర్రాజు అనే ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఓ భూమికి సంబంధించిన వివాదం ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. స్థలం వివాదంలో రెండు వర్గాలు అర్ధరాత్రి కత్తులతో రణరంగం సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మధురపూడి ఎయిర్పోర్ట్ దగ్గర సుమారు 11 గంటల ఆ టైంలో ఒక వ్యక్తి అక్కడ ముఖం మీద షార్ప్ వెపన్తో దెబ్బలున్నట్టు, అతను అక్కడ చనిపోయి పడున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే, అక్కడ పడి చనిపోయిన వ్యక్తి మద్ద రవిగాను, అతను మధురపూడి విలేజ్కి చెందిన వ్యక్తిగా తెలిసింది. అతనితో పాటు ఇంకొక ముగ్గురు కూడా అక్కడ తీవ్రమైన దెబ్బలతో అక్కడ పడిపోయి ఉన్నారు. వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో పల్లపు వీర్రాజు అనే అతను కూడా హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి అతను కూడా చనిపోవడం జరిగింది. అతనికి కూడా షార్ప్ వెపన్తో ఒక ఇంజురీ ఉంది. మిగతా ఇద్దరికి గ్రీవియస్ ఇంజురీస్ ఉన్నాయి. కత్తి, చాకు, రాడ్లు, కర్రలు. వాళ్ళు ఇందులో 5 ఉన్నారండి. వీళ్ళు కాకుండా ఇంకో 2 3 మిస్ అండి. అంటే అక్కడ చూసినప్పుడు మమ్మల్ని కొట్టేటప్పటికి ఒక 8 మంది 7 ఉన్నారండి. అంటే ఇప్పుడు వచ్చింది 5 ఉన్నారండి. ఇంకో 2 ముందు సీను అనే కుర్రను కొట్టారండి. మరి అది ఏ కారణం చేత కొట్టారో నాకు తెలియదు. మరి ముందోసారి ఇలాగే నిఘా వేసి దారి మధ్యలో కాసి కొట్టారండి. గొడవ జరుగుతుంటే మేము కార్ దిగుతులకి కొలఫీరాజ్ అని అతన్ని అమ్మట్రమిషన్ అని అబ్బాయి సాగుచ్చి పొడి చేయాలండి. సాగుచ్చి పొడి చేస్తే ఇలాగా సాగుచ్చి పొడుతుంటే పావుని సీన్ కార్ దిగి పరిగెట్టుకు వెళ్ళాడండి. పావుని సీన్ కూడా కొడేయారండి. కొడేటప్పుడు నేను నాకు భయం వేసి వెళ్ళలేదండి. గొడవ జరుగుతుంటే పక్కంటే వెళ్ళి కొలఫీరాజ్ని తీసుకుని కారు ఎక్కితే అతను డ్రైవ్ చేయాడండి. డ్రైవ్ చేస్తే హాస్పిటల్కి వచ్చిండి. ఇలాగా ప్రాణం. నయీం కేసులో పోలీసు ఉన్నతాధికారులు నేతలకు సంబంధాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన అప్పీల్కు కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ హోంశాఖ. సిపిఐ నేత నారాయణ వేసిన పిటిషన్కు బదులిచ్చింది. నయీంతో మాజీ డీజీపీకి సంబంధాలున్నాయనేది అవాస్తవమంది. పోలీసు ఉన్నతాధికారులు అధికారులు లబ్ధి పొందారన్న ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏపీ తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో నయీం ఆగడాలు ఆస్తులపై విచారణ జరుగుతుందని కేసుకు సంబంధించిన పలు ఆధారాలు ఇచ్చింది. తెలంగాణ సర్కార్పై మండిపడ్డారు సిపిఐ నేత నారాయణ. నయీం కేసులో సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో తాను దాఖలు చేసిన పిల్కు ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ను తప్పుబట్టారు. రాజకీయ ప్రయోజనాలు తనకు లేవన్నారు నారాయణ. సిట్ రిపోర్టు దగ్గర ఉంచుకుని పోలీసు ఉన్నతాధికారులను నేతలను కాపాడుతుంది టీఆర్ఎస్ సర్కారేనని ఆరోపించారు. నయీం కేసులో సంబంధం ఉన్నవారి వివరాలు వెలుగు చూడాలంటే సిబిఐతో విచారణ జరపాల్సిందేనన్నారు నారాయణ. హస్త కళాకారులకు టీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి. జనగామ జిల్లాలో పర్యటించిన పద్మాదేవేందర్రెడ్డి వెంబర్తిలోని హస్తకళాక్షేత్రం విశ్వకర్మ బ్రాత్ సొసైటీ సందర్శించారు. హస్తకళా నైపుణ్యాన్ని మంత్రముగ్ధులైన ఆమె తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. సకల కళలకు పుట్టినిలుగా విరాజిల్లుతున్న తెలంగాణలో కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తుందన్నారు. బెజవాడలో మెట్రో వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. అధికార పార్టీ నాయకులే భూములు కోల్పోతున్నామంటూ రోడ్డెక్కుతున్నారు. అధికారులే ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి తమ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎదురు తిరుగుతున్నారు. దీంతో మెట్రో కోచ్ డిపో ఏర్పాటుపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ అర్ధాంతరంగా ముగిసింది. తిరుపతి నుంచి వాస్కోడిగామ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు. ఈ రైలుకు తిరుపతి పచ్చజెండా ఊపారు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. వీక్లీ గురువారం తిరుపతిలో బయలుదేరి కడప, గుంతకల్ మీదుగా గోవా వెళుతుంది ఈ రైలు. 10 బోగీల రైలుకు హైదరాబాద్ నుంచి వచ్చే 10 బోగీలను గుంతకల్ జంక్షన్లో కలుపుతారు. గోవా, బళ్లారి నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఈ రైలు ఎంతో అనువుగా ఉంటుంది. హైదరాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు పోలీసులు ఆంక్షలు విధించారు. డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన కేసులుంటాయని హెచ్చరించారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు గ్రీన్లాండ్స్ ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్లను మూసేస్తారు. అదే సమయంలో స్పెషల్ టీమ్స్ను రంగంలోకి దించి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహిస్తారు. తాగి నడుపుతుంటే వాహనాన్ని సీజ్ చేస్తారు. ఆధార్తో అనుసంధానం చేసి కేసులు పెడితే ఉద్యోగం, వీసా, పాస్పోర్ట్లకు సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఇక ఈవెంట్లకు అనుమతులు ఆయా ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. మందు కొట్టే వారిని సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత యజమానులదేనన్నారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న అన్ని సదుపాయాలు తమకు కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణలోని వనాటేట్ ఉద్యోగులు. లేకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. వనాటేట్ ఉద్యోగుల సమస్యలపై హైదరాబాద్ కోటిలోని డిఎంఈలో తెలంగాణ వనాటేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ పథకాల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగా కాకుండా తమను ప్రైవేట్ ఉద్యోగులుగా చూస్తున్నారంటూ వనాటేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్మస్ సంక్రాంతులకు చంద్రన్న కానుక వస్తువుల నాణ్యతపై అనుమానాలు ముసురుతున్నాయి. మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్న బెల్లాన్ని చంద్రన్న కానుకల్లో ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ బెల్లం నోట్లో వేసుకుంటే రసాయనాలను తింటున్న భావన కలుగుతుందని ఆరోపించారు కొంతమంది వినియోగదారులు. బెల్లం తయారీకి ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లిలో మహారాష్ట్ర నుంచి తెచ్చిన బెల్లాన్ని పంపిణీ చేయడంతో ఈ బండారం వెలుగు చూసింది. నోట్లో కాస్త బెల్లం వేయగానే కరిగిపోయి ఇనుప రజనుల్లా కనిపించడంతో అంతా కంగారు పడ్డారు.